పాజిటివ్ అమర్చాను. ఈసారి ఎన్నికల్లో 175కు 25 సీట్లు గెలుచుకుంటామని రోజు వరకు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మర్నాడే గత ఎన్నికల కంటే ఎక్కువగా గెలుస్తామని సవరణ ప్రకటన చేశారు. అయితే ఈసారి వైసీపీ ఓటమి తథ్యం, అది కూడా వైసీపీ వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట కడప నుంచే మొదలయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఈసారి వైసీపీ ఓడిపోతే ఆ క్రెడిట్ లో సింహభాగం వైఎస్ షర్మిలకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ ఆమె ఒక్కరికే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు. ఆమెను గెలిపించమని ప్రజలను కోరినందుకు విజయమ్మకి, ఆమెకు మద్దతుగా అవినాష్ రెడ్డితో పెద్ద యుద్ధమే చేసిన సునీతారెడ్డికి, వారికి అవకాశం కల్పించిన అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కూడా వైసీపీ ఓటమి క్రెడిట్ తప్పక లభిస్తుంది. ఈసారి కడప జిల్లాలో కడప, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో వైసీపీ కూటమికి మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. పులివెందుల, బద్వెల్ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. కడప కంచుకోటలో వైసీపీకి ఎదురుగాలి ఎందుకు వీస్తోంది అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కారణం కనిపిస్తోంది. ఉదాహరణకు జగన్ కు అత్యంత సన్నిహితుడు అంజాద్ బాషా, ఆయన తమ్ముడు, వారి అనుచరులు గత 5 ఏళ్లుగా కడపలో హిందువుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా పెట్టరేగిపోయారు. అయినా జగన్ అంజాద్ బాషాకే టికెట్ ఇచ్చారు. ఒకవేళ బాషా ఏవైనా తప్పులు చేసి ఉంటే తన మొహం చూసి పెద్ద మనసుతో మన్నించి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని జగన్ కోరారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసు భూతంలా వెంటాడుతుంటే షర్మిల, సునీత కలిసి ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. విజయమ్మ చేత షర్మిలకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పించుకోగలిగారు. సీఎం జగన్ మా పులివెందులవాడు అని ప్రజలు చెప్పుకోవడం తప్ప ఈ 5 ఏళ్లలో ఏనాడు ప్రజలను పలకరించిన పాపాన పోలేదో. అవినాష్ రెడ్డికి పులివెందుల బాధ్యత అప్పగిస్తే వివేక హత్య కేసు ఆయన మెడకి చుట్టుకోవడంతో ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. కమలాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రరెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చారు. ఆయన జగన్ కు మేనమామ అనే ఒకే ఒక్క కారణంతో గెలుస్తున్నారు తప్ప కమలాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. కనీసం స్థానిక ప్రజలతో కూడా ఆయనకు సత్సంబంధాలు లేవు. అయితే కడప మా కంచుకోట అనే గుడ్డి భ్రమలో ఉన్నందున జగన్ మొదలు అవినాష్ రెడ్డి వరకు ఏ ఒక్కరూ ప్రజల గోడు పట్టించుకోలేదు. విజయమ్మ కూడా అవినాష్ రెడ్డిని కాదని, వైఎస్ షర్మిలని గెలిపించమని చెప్పేశారు. కనుక ఒక్క షర్మిలనే ఎందుకు? ఈసారి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి తమను చులకనగా చూస్తున్న వైసీపీ నేతలకు గడ్డి పెడతామని కడప కంచుకోటలో బందీలుగా జీవనం సాగిస్తున్న సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఈసారి వైసీపీ ఓటమి కడప గడప నుంచే మొదలవుతుంది. ఈ ఓటమి క్రెడిట్ వైసీపీలో జగన్ మొదలుకొని జిల్లా నేతలందరికీ, విజయమ్మకి, షర్మిల, సునీతారెడ్డికి, అందరికీ సమానంగా దక్కాల్సిందే.